పిల్లలకు సంబంధించిన చిన్న రాజకృష్ణారెడ్డి గారు, అలాగే ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అధ్యక్షుడి గారి ఆధ్వర్యంలో నేను బీజేపీ పార్టీ అధికార ప్రతినిధిగా, ఒక మాజీ మంత్రిగా మరి రంగారెడ్డి జిల్లాలో నేను పనిచేస్తూ ఉన్నాను. కానీ ఈరోజు నాకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు నిజంగా కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి, అలాగే రాహుల్ గాంధీ గారు యువ నాయకుడు, యువ సారథ్యం వహిస్తూ ఈరోజు ఎంతో పట్టుదలతో దేశాన్ని మరి ఒక దశ దిశకు తీసుకువెళ్ళడానికి కష్టపడుతున్న రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉన్నారు ప్రజలు. ఈరోజు కూడా నిజంగా మోడీ గారు తీసుకున్న నిర్ణయాలే కాకుండా ముఖ్యంగా నాకు కలిసి వేసిన పరిస్థితులు ఏంటంటే, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఏమేమో చేస్తుంది అనుకున్నారు, కానీ ఏమీ చేయకుండా మరి డిమానిటేషన్ కానీ, లేకపోతే ఆయన తీసుకున్న ఏ నిర్ణయాలు జిఎస్టీ కానీ, రైతుల విషయంలో కానీ, అలాగే యువకుల విషయంలో కానీ, ఏ రకంగాను కూడా పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుదలలో కంట్రోల్ చేయలేని అసమర్థలతో కానీ, అలాగే దళితులను విషయంలో కానీ, యువకుల విషయంలో కానీ, పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు కనీసం కూడా గౌరవం ఇవ్వకుండా, మరి అప్పుడే వచ్చిన వాళ్ళు వారికి అనుకున్న వాళ్లకు, అలాగే మరి పెట్టుబడిదారు వ్యవస్థల గురించి తిడుతున్న వీళ్ళే మరి ఇలాంటి దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామని మరి అలాంటి మాటలు చెప్తూ ఇప్పటికి కూడా మోడీ ప్రభుత్వము తెలంగాణ ప్రాంతంలో ఏమి సాధించింది ఏమీ లేదు. ఇంకా కలిచివేసి సంబంధించిన సమస్య ఏంటంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, మీ అందరూ కూడా తెలుసు, దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి, దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పి, అలాగే మహిళను కూడా, ఒక్క మహిళను కూడా క్యాబినెట్లో తీసుకోకుండా ఉన్న ఆ ముఖ్యమంత్రి గారిని ఏనాడు కూడా గట్టిగా విమర్శించిన సాహసాలు వీళ్ళు చేయలేదు. అంతేకాకుండా కేంద్ర మంత్రులుగా వచ్చిన బీజేపీ కేంద్ర మంత్రులందరూ కూడా వచ్చి కేసీఆర్ గారిని మరి మెచ్చుకోవడమే కాకుండా ఆహా ఓహో శభాష్ అని చెప్తున్నప్పుడు, పార్టీలో అంతర్గతంగా పెద్దవాళ్ళు మేమందరూ కూడా ఇది ఖచ్చితంగా సరి అయిన పద్ధతి కాదు, ఇది నిజంగా కూడా చాలా కార్యకర్తల మనోభావాలు కూడా దెబ్బతీస్తున్నారు, మన కేడర్ కూడా మరి సంగీతంలో ఉంది అని చెప్పినప్పుడు కూడా దాన్ని కూడా వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ అంటే మహిళలను గౌరవంగా ఉంచాలి, అలాగే వారికి సముచితమైన స్థానాలు కల్పించాలి, ముఖ్యంగా మహిళలు ఈరోజు 50% ఉన్న మహిళలకు మరి 50% ప్రాధాన్యత కలిగించాల్సింది పోయి, నిజంగా కూడా ఏదో ఇచ్చాం కదా సరిపోయిందిలే అన్న పద్ధతిలో మరి కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు పార్టీకి ఏలకంగా కూడా అవగాహన లేని వాళ్ళందరూ కూడా పెద్దపీటలు వేసి వాళ్ళను ముందుకేసుకొని 119 స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తాను గెలిపిస్తానన్న వాళ్ళు, వాళ్ళు పోటీ చేసిన స్థానాలు చూస్తే మీకే అర్థమవుతా ఉంది. పటిష్టమైన నాయకత్వం లేకపోవడం, నాయకత్వం లోపం ఉండడము, అలాగే ఒకరిని మించి ఒకరు ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి పార్టీ ఆఫీసులో కూర్చొని పార్టీ అనేది నామరూపాలు లేకుండా పార్టీ ఎదుగుదలకు పార్టీ ఆఫీసులోనే ఉంటూ పార్టీ కార్యకర్తల వెనకాల పని చేయకుండా మరి వాళ్ళని కట్టడి చేస్తూ అధ్యక్షుడు అంటే ఏం లెక్క అనే లెవెల్లో ఆర్ఎస్ఎస్ లెవెల్లో ఒక బదలాం చేస్తూ కార్యకర్తలను కూడా ఈ రకంగా మానసికమైన క్షోభలు చేస్తున్నారు. అంతేకాకుండా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నా దళిత జాతరతో కూడా జెండాలు మోసుకుంటూ ఆ పార్టీకి ఉంటే కనీసం ఒక్కరిని కూడా ఈరోజు సముచితమైన స్థానంలో పార్టీ పోస్టులో కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు ఇచ్చడంలో కానీ, వారికి నిజంగా న్యాయం చేయడంలో కానీ వారు ఫెయిల్ అయ్యారు. అంతేకాకుండా ప్రతిపక్షంగా ఉండవలసిన స్థాయిలో స్పందించవలసిన తీరులో కానీ ఈరోజు వారు చేస్తున్న కార్యక్రమాలు కనుక చూసినట్టయితే నవ్వొస్తుంది. ముఖ్యంగా వారు మేనిఫెస్టో ప్రకటించారు, అసలు చూడగానే నాకు నవ్వొచ్చింది. అంటే ఎంత మేధావులు ఉన్నారో అర్థమవుతుంది. ఇంటి కిరాయిలు కడతారంట, ఎవరయ్యా ఇంటి కిరాయిలు కడతారంటే అదేమన్నా మేనిఫెస్టోనా? ఇల్లు కట్టిస్తారంటే ఒక అర్థం ఉంది, లేదు ఆయన కట్టించలేదు, 2 డబుల్ బెడ్రూమ్లు కట్టించకపోయినా సరే మేము మా కేంద్ర ప్రభుత్వంతో మేము మళ్ళీ రాష్ట్రంలో కూడా వస్తున్నాము, మేము కట్టిస్తాము అని ఆలసింది పోయి ఇంటి అద్దె కడతానంటున్నారంట. హాస్యాస్పదంగా ఉంది వాళ్ళు తీసుకునే నిర్ణయాలు. ఇలాంటి మేనిఫెస్టోలు పెట్టి అమరవీరులకు సంబంధించి పేరు చెప్పుకొని ఈరోజు మేము ఇండిపెండెంట్గా వస్తామని అంటున్న ప్రగాఢవాదులు కలుగుతున్న వీళ్ళు నిజంగా ఈ ఉన్నవాళ్ళు కూడా వస్తారో రారో అన్నోడు గ్యారంటీ లేదు. అలాగే నిర్ణయం తీసుకోవడంలో ముందే ఎమ్మెల్యేలను అక్కడ ప్రతిపక్షంలో ఉన్న వారిని నియంత్రణ పరిపాలనకు అడ్డు చెప్పాల్సిన కేసీఆర్ని గురించి 6 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసిన వాళ్ళకు ఉంటే వీళ్ళు ఇప్పటి వరకు కూడా, రేపు నిన్న మొన్నటి వరకు కూడా వారు చేస్తున్న లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న ఒక్కరిని కూడా పక్కన పెట్టుకోకుండా ఎమ్మెల్యేలుగా పెట్టుకొని నిజంగా కూడా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో బీజేపీ పనిచేస్తోంది. మోడీ గారి విధానాలకు కానీ, అమిత్ షా చేస్తున్న పనికి కానీ, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కానీ
పార్టీ ముందుకు వెళ్ళడంలో కాను వాళ్ళని నిజంగా కూడా ఫెయిల్యూర్ అయ్యారు. ఆ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి ఇందుకు వెళ్ళి నాలాంటి అనుభవజ్ఞురాలు ఎక్స్ మంత్రులు చాలామంది ఆ బీజేపీ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా మరి ఎంతో రకంగా బాధలు అనుభవిస్తూ ఉన్నారు. వారికి సముచితమైన స్థానం ఉండకుండా పార్టీలో ఉన్న వాళ్ళని అస్సలు కూడా ప్రయారిటీ ఇవ్వకుండా వాళ్ళని ముందుకెడకుండా మరి గతంలో ఉండే చూసాను నేను నాగం జనార్దన్ రెడ్డి గారి గుర్తు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన ఉండనివ్వకుండా పార్టీల నుంచి అనేక రకాల ఇబ్బందులు పెట్టేసి ఆయన కూడా పార్టీ నుంచి పంపించేశారు. మళ్ళీ నేను కూడా అదే లెవెల్లో పని చేద్దామని అనుకున్నా కూడా ఏ రకంగా కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళు పెద్ద మేధావులు ఒకసారి ఎమ్మెల్యేలు చేయలేని వాడు కనీసం వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకు ఓట్లు వేయని వాళ్ళని ఈరోజు నాయకత్వంగా బీజేపీ పార్టీలో ఉన్నారు. అలాంటి వాళ్ళు మీ లీడర్గా వెళ్ళి ఎమ్మెల్యేలు గెలిపించుకుంటారంటే జనాలు ఏ రకంగా స్పందిస్తారో మనం చూడబోతాము. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి ఈరోజు అమరవీరుల బిడ్డలు చనిపోయిన వాళ్ళకు నిజమైన న్యాయం చేయాలంటే వారికి నిజంగా కృతజ్ఞతలు సోనియా గాంధీ గారికి మరి తెలియజేయాలంటే మనం తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గట్టిగా గెలిపించి వారికి బహుమతిగా ఇచ్చిన రోజే సక్సెస్ అవుతానని నేను అనుకొని నా సేవను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను పార్టీలో జాయిన్ అయ్యాను. నిజంగా కాంగ్రెస్ పార్టీకి నిజమైన కానుకగా రాహుల్ గాంధీ కష్టపడుతున్న విధానానికి మెచ్చి ఈరోజు ఆలోచన సరణికి నేను ముందుకు పోతూ బ్లాక్ మనీ తీసుకొస్తానన్నారు. ఎంతవరకు తెచ్చారండి? ఎక్కడ బ్లాక్ మెయిల్ ఎక్కడ పోయిందండి? బ్లాక్ మెయిల్ తెచ్చడమేమో కానీ వాళ్ళు ఎంత వెనకేసుకున్నారో అని ప్రజలకు అంత డౌట్ వస్తూ ఉంది. డిమానిటేషన్ ఆ టైంలో మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళే చచ్చారు తప్ప ఎవరైనా పార్టీకి సంబంధించిన అమిషాస్ వాళ్ళ ఫ్యామిలీ కానీ మోడీకి సంబంధించిన వాళ్ళ అమ్మని గురించి చూపిస్తారు కానీ అవన్నీ నాటకాలని మాత్రం ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఇలాంటి అర్థం పర్థం లేని విధానాలతో సిద్ధాంతాలని చెప్తూ ఒకే ఒక అజెండా ఏమీ రాకుండా అది ఎలక్షన్ ముందు మాత్రమే రామ జన్మభూమి అని చెబుతూ సెక్యులర్ భావాలను తూటపడుస్తున్న ఈ పార్టీకి చర్మగీతం పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఒక ఎలక్షన్ని దేవుణ్ణి వాడుకోవడం లేకపోతే మతాన్ని వాడుకుంటూ పోవడము, దళితులు సెక్యులర్గా భావనలో అందరూ భద్రతగా ఉన్న కాంగ్రెస్ హాయంలో ఉన్న ఈ భద్రతను కోల్పోయిన ఫీలింగ్ వస్తూ ఉంది. మా రిజర్వేషన్ను తూటుపడే విధంగా మొన్న అట్రాసిటీ కేసులో అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు ఈరోజు నిర్ణయం తీసుకున్న రోజే నాకు నేను చాలా బాధపడి ఆ రోజే నేను రాజీనామా చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. అంటే వీళ్ళ ప్రమేయం లేకుండానే అట్రాసిటీ కేసులో అరెస్టు చేయకూడదని అలాగే రిజర్వేషన్ విధానాన్ని మొత్తానికే తుదిమెట్టించాలని వీళ్ళ పన్నా కానీ నేను ముందే పసిగట్టాను. కాబట్టి ఆ రోజే నేను ప్రశ్నించడం జరిగింది. దానికి వారు సమాధానం లేక గమ్మున ఊరుకున్నారు. ఇలాంటిది జరగకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అండతో దళితులకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పక్కా ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి మహిళలకు సంబంధించినంత వరకు కానీ పార్టీ పరంగా ముందుకు వెళ్ళడానికి రాబోయేది కాంగ్రెస్ పార్టీకి మనందరూ కూడా విజేతులుగా నిలవడానికి మీ యొక్క ఆడబిడ్డగా తెలంగాణ ఆడబిడ్డగా మరి మీ రంగారెడ్డి జిల్లా నుంచి ఒక మంత్రిగా చేశాను. గతంలో కూడా నేను 6 సంవత్సరాలు అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించాను. ఇప్పుడు ఇదే కరెక్ట్ అయిన సమయం అనుకొని మరి యుద్ధంలో ఉన్న వాళ్ళము మనం అంతా ఆరితేరిన వాళ్ళము కరెక్ట్గా ఇప్పుడు కత్తి పట్టుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి తెలంగాణ ఆడబిడ్డల రక్షణకు కానీ నా దళితుల అభివృద్ధి కోసం కానివ్వండి, నాకు సంబంధించిన మహిళలకు కానివ్వండి, కేసీఆర్ను గద్దె దింపడమే నా ప్రధాన కర్తవ్యంగా డిసైడ్ చేసుకుని నేను ఇక్కడ రావడం జరిగిందని చెప్తూ పార్టీలో ఆపాదించిన నిరంజన కానీ మరి అన్న కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గారు కానీ అధ్యక్షులు వారికి కానీ అలాగే ఇక్కడున్న మా మహిళా అధ్యక్షురాలు కానీ శారద కానీ మా చెల్లికి కానీ అందరూ మనసు పడుతున్న మా సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి నిజంగా కూడా నిరంతరం కష్టపడి పార్టీ కోసం కష్టపడి మీ అందరు కూడా విజయాన్ని ప్రాప్తించడంలో మీ ఆడబిడ్డగా ముందుంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ 7 TV గోర్ బంజారా యూట్యూబ్ ఛానల్.